వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకుని వెల్లువలో చెల్లుమని కథ విందామా రావయ్య ముత్తుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా ఏ మాటగా మాట బ్రో నాకైతే నచ్చట్లే ఇంకా బాగా చేస్తా డాన్స్ డాన్స్ గురించి కాదు రవి ఇలా ఉండడు ఎలా ఉంటాడు మరి ఈజీగా ఉంటాడు దాన్ని పద్ధతి చెప్పడానికి బాగా స్టైలిష్ గా ఉంటాడని చెప్పాలి స్టైలిష్ అనేది చాలా చిన్న పదం నీకు నువ్వు ఒక యూనిక్ నువ్వు ఒక స్పెసిమెన్ నువ్వు ఒక శాంపుల్ నువ్వు ఒక ఐటమ్ ఈ రోజు నీకోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఏంటది? సోఫాలో కూర్చోవాలను. కూర్చుంటే చెప్తావా? అర్థంగా అంటే పక్కన ఖాళీ సోఫా ఉంది. అరే అవును, ఎందుకు? ఇది చిరిగిపోతే అది వాడతావని. నీకు ఈ పక్క సీట్ లో అమ్మాయ అబ్బాయి ఎవరు కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది? నేను అబ్బాయి కాబట్టి అమ్మాయి ఉంటేనే బాగుంటది అని. నీకెవరు కావాలి? నేను అబ్బాయి సార్, నేను అబ్బాయి సార్. ప్రామిస్, ప్రామిస్. సార్ కర్ణ అని మంచి కత్తలంట అమ్మాయి. ఎప్పటి నుంచే తెలుసు సార్కి? తెలియని కత్తలంట అమ్మాయి. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, ఇక్కడ రావాలి. రిక్వెస్ట్ చేయి. అందమైన అమ్మాయిని చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అట్లాంటివి నేనేం చేయను. ఎవడ్రాడు ఇంప్రెస్ చేయడం అంటే ఏంటి? నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు వాళ్ళు టెన్త్ అయిపోయి అప్పుడు వెళ్ళిపోతారు. రే నువ్వు ఇంకా ఎల్కేజీలో ఉన్నావు. క్లాస్మేట్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు సార్? సేమ్ పులిహార చూసా? ఇన్నప్ప రేకు బిడి కట్ట అగరబత్తి గన్నేరు పప్పు. సరే ఈ పదాలు జాగ్రత్తగా వినండి. అవుటర్ గవి, అవుటర్ రింగ్ రోడ్ లో ఉండే రవి. హైవేను అంగపట్టి, హైవేలో ఒక అమ్మాయిని బట్టి, హైవేలో ఒక అమ్మాయిని బట్టి. పౌడు ముట్టి, పౌడు ముట్టి, ముద్దు పెట్టి, ముద్దు పెట్టి. కాదు ఏంటి, ఆయన లెటర్ రాస్తున్నాడు ఏంటి ఇక్కడ? ఏ ఇలారా, ఏంటి సార్ ఇది? మై డియర్ కరుణ, నువ్వు పానీపూరి బండి వైతే పక్కన మురికి కాలవనవుతా. బతుకు చెడా. ఇప్పుడు చూడండి నా భూత నా భవిష్యత్. నువ్వు తాడు అయితే దాన్ని కట్టేసే గేదెనవుతా అని అను. అమ్మా అను. అమ్మా అయిపోయాడు. ఇప్పుడు నేను చెప్పే పదంతో మీరు ఏవైనా రెండు పాటలు పాడాలి. ఆ పదం శేఖర్ కర్ణ గారు. రాజశేఖర మాస్టర్ ఎలా చేశారు అనేది నువ్వు మాకు చాలా బాగా చూపించాలి. దేవుడా ఈ ఎపిసోడ్ మావిడి కూడా చూడకుండా చూడవా దేవుడా.